వైఎస్ఆర్సీపీలో బీసీలకు పెద్దపీట వేస్తూ ఉంటే టీడీపీలో మాత్రం బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఫైర్ అయ్యారు ఆ పార్టీ నేత గోపాల్ యాదవ్. టీడీపీలో యనమల రామకృష్ణ రాజకీయ చాణక్యుడు కాదు, శకుని మామ అంటూ మండిపడ్డారు. టీడీపీలో బీసీలను ఎదగనివ్వకుండా అనకొండల యనమల మింగేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు గోపాల్ యాదవ్. తనకు ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకొని వెన్నుపాటు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న నేను సెల్ఫీ వీడియో చేసినప్పుడు జెండా గడపడానికి ఉచ్చబడిన రోజులు అని చెప్పేసి ఒక నాటు భాషలో చెప్పాను. అది ఎందుకంటున్నానంటే నేను కార్లు వేసుకుని వెళ్తూ ఉంటే జమ్మలమడుగులో ఉన్నటువంటి నా రెడ్డి సోదరులు నా ఫ్రెండ్స్ జెండాలు కనుక ఉంటే కనుక దయచేసి మడిచి మడత పెట్టి సీట్లో పెట్టరండి, లేదంటే కనుక కార్లు పగిలిపోతాయి ఇక్కడని చెప్పారు. నన్ను పిలిచారు, కార్వాన్లో పిలిచారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మాట్లాడలేదు, 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడారు. చూడగానే నీకు సీట్ కన్ఫర్మ్ చేసాం, నీకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కన్ఫర్మ్ చేస్తున్నాం అని చెప్పారు. అయితే యువకాలంలో నేను జాయిన్ అవ్వటం వలన చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి నాకు వీలు కాదు, కుదరలేదు. కుదరకపోవటం వలన నాకు రావాల్సిన పదవి లేదంటే ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అదంతా సైడ్ ట్రాక్ చేశారు. ఇదంతా ఏంటంటే నా మీద కొన్ని వ్యతిరేక శక్తులు పార్టీలోనే ఇతిన్ ద పార్టీలోనే దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ వర్క్ ఎగ్నెస్ట్ మీ. యనమల రామకృష్ణ గారిని కలిశాను, ఇలా నేను వర్క్ చేసుకుంటున్నానంటే ఆయన కూడా ఏలూరు బీసీలు కదా అన్నారు. కొంతమంది నాయకుల్ని మనం కలిసినప్పుడు ఒకే సామాజిక వర్గంలో కూడా ఇది కమ్మా సీటు నువ్వు ఎదిరాలకని చెప్పేసి నాకు వార్నింగ్లు కూడా ఇచ్చారు. మరి వాళ్ళు ప్రకటించినటువంటి క్యాండిడేట్ గ్రౌండ్లో ఎక్కడ వర్క్ చేశాడు, ఏ సర్వేలు చూసి మీరు ఆయన్ని ఎన్నిక చేశారు అనేది నాకైతే $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. బీసీ సీటు మనకి ఇస్తున్నారని తెలిసిందో అప్పటి నుంచి బీసీలు సీట్ అంటే యనమల, యనమల అంటే బీసీలు, వాళ్ళ కుటుంబంలో నుంచి వెళ్ళకూడదని చెప్పేసి ఆయన రాజకీయం చేయటం మొదలెట్టాడు. ఆ విషయం పాపం రాజకీయం అంటే సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు బాగోగులు చూడటం అనేది భ్రమలో నేనున్నాను. రాజకీయం అంటే వెనకాల బ్యాక్డోర్ పాలిటిక్స్ చేయాలి, పాలిటిక్స్ అంటారు రాజకీయ కుతంత్రాలు, ఇవన్నీ చేయాలని చెప్పేసి నాకైతే తెలియదు. ఇప్పుడు ఒకరిని టార్గెట్ చేయాలంటే ఏంటి, ఆయనకి ఏ లోపాలు లేనప్పుడు ఏం చేయాలి, వ్యక్తిగతంగా వెళ్ళిపోవాలి. నా భార్య పేపర్లో రోజుకో పేరు వస్తూ ఉంది, యూట్యూబ్లో రోజుకో పేరు వస్తూ ఉంది. ఏంటి నీకు మాట ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఇంకో పేర్లు వస్తున్నాయేంటి, నువ్వేంటి మమ్మల్ని అందరిని వదిలేసావు, బిజినెస్లో వేసావు, 1000 కోట్ల రూపాయలు ఉన్న బిజినెస్లో వదిలేసావు, నిద్రాహారాలు లేవు, రాత్రి బావులు కష్టపడుతున్నావు, నీకు టికెట్ ఇవ్వకపోతే మేమేమైపోతాం, బిజినెస్లు ఏమైపోతాయి, ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి, నీకు ఏంటి అని చెప్పేసి ఒక టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ వచ్చేసి ఆవిడకి 2 వారాలు నిద్రపోవట్లేదని తెలిసి దాన్ని బైపోలార్ డిజార్డర్ అంటారు. సింగపూర్లోనే సెంగాంగ్ జనరల్ హాస్పిటల్లో నేను అడ్మిట్ చేస్తే వాళ్ళు రకరకాల టెస్టులు చేసి ఇది ఇలా ఉందని చెప్పేసి నేను చెప్పానన్నమాట. అయితే సింగపూర్ జనరల్ హాస్పిటల్లో అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, మన హాస్పిటల్లో అక్కడ ఎవరిని పడతాను, ఐసోలేషన్ అంటే ఐసోలేషనే, నాకు ఫోన్లు కూడా నా దగ్గర లేవు. 2 రోజులు అయితే నేను ఎవరికి కాంటాక్ట్లు లేను. నా పరిస్థితిని ఇలాగ పర్సనల్గా నా వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని నేను నా టీంకి చెప్పలేదు. నా భార్య కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ రాజకీయం ఎలా చేయగలను, నేను బాగుంటేనే కదా నేను ప్రజలకు వచ్చేదాన్ని క్షేమాలు వాళ్ళ క్షేమాలు చూసే. నా భార్యని ఒక అంటే ఒక ప్రాణాయక స్థితిలో పెట్టేసి నేను వచ్చి రాజకీయం చేయాలి అక్కడ, వాళ్ళు బాగుంటేనే కదా నేను సమాజానికి ఏదైనా చేయాల్సి. అలాంటి స్థితిని నేను యనమల రామకృష్ణ వాడుకున్నాడు. ఈయన దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు చూపించమంటే పారిపోయాడు, సింగపూర్ పారిపోయాడు. ఈయన 7 కాన్స్టిట్యూన్సీలో ఏమి చేయలేడని చెప్పేసి నా మీద ఒక రకమైన పుకారు పుట్టించి ఒక అధిష్టానానికి తప్పుదావు పట్టించినటువంటి యనమల రామకృష్ణుడు. ఈ రోజున నాకు టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం యనమల రామకృష్ణుడే. అసలు నాకు టికెట్ కాదు, అసలు బీసీలు తెలుగుదేశం పార్టీ ఇడిపోయి పారిపోయి వేరే పార్టీలో జాయిన్ అవడానికి ప్రధాన కారకుడు యనమల రామకృష్ణ గారే. ఏంటి చంద్రబాబు నాయుడు గారు మేబీ అనుకోవచ్చు ఆయన చాణక్యుడేని, ఆయన చాణక్యుడు కాదు, శకుని మామ. పార్టీకి ఆయన చేసేదంతా కూడా నష్టమే కానీ ఆయన వల్ల ఈసం ఎత్తు కూడా ఉపయోగం లేదు. అసలు ఈ రోజున పట్టుకొని 10 మంది బీసీల పేర్లు చెప్పండి. ఎందుకు యనమల రామకృష్ణుడు అంటే యాదవాస బీసీలా, ఏ వేరే కుటుంబాలు వేరే కులాలు లేవా, ఏమైపోయారు గౌడ్లు ఏమైపోయారు, రజికులు ఏమైపోయారు, నాయు బ్రాహ్మణులు ఏమైపోయారు, ఇసు బ్రాహ్మణులు ఏమైపోయారు, సాగర్ కులాలు ఏమైపోయినాయి, ఒడ్డేరు కులాలు ఏమైపోయినాయి, మత్స్యకారులు ఏమైపోయారు, ఇలా చెప్పుకుంటూ పోతే 55-56% ఉన్నటువంటి అంటే మన రాష్ట్ర జనాభాలోనే 5 కోట్లు ఉండే దాంట్లో 56% ఉన్నటువంటి ఈ బీసీలందరికీ ఏం న్యాయం మీరు చేస్తుంది? ధైర్యం అంటే ఇక్కడ ఒకటి చెప్పాలండి, మన మంచి మన పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా మంచి జరిగింది అంటే నేను కరాఖండిగా మంచి చేశాడనే మాత్రమే చెప్తా, దాన్నే నేను చెప్పాను. అంటే ఆ రోజున మరి ఎంపీలు మరి నిజం కాదా, అయ్యి నేనంటే మీకు ఎందుకు అంత ఉలుగు,
19 స్థానాల్లో 11 స్థానాలు బీసీలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఏ మీకు తెలియట్లేదా? ఏ మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు మన పార్టీలో ఇవ్వలేకపోతున్నాం అనేది మననం చేసుకుంటా పోయి ఆ పార్టీ ప్రత్యర్థులను మీరు ఏంటి పొగుతున్నారు? మనకు నాయకుడు కాదు, వైసీపీ కోవట్ అంటున్నారు. ఏంట్రా మీకు చెప్పానారా నేను వైసీపీ కోవట్నని?